హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము స్వాతి మ్యాగజైన్ కథ విజరింట ఆయన అనే కథను విందాం. రచన పొన్నాడ విజయకుమార్. కాఫీ కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చాను. ఇంకా జల్లు పడుతూనే ఉంది, బాగా చలిగా ఉంది. వేడి కాఫీ సిప్ చేస్తూ రోడ్డు వైపు చూశాను. జనం అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. టైం 9 గంటలైంది. మా ఆయన్ను హైదరాబాద్ బదిలీ చేశారు. ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. చివరి దఫాగా సొంత ఊరు ట్రాన్స్ఫర్ చేసినందుకు మా సొంత ఇల్లు ఖాళీ చేయించుకొని అందులోనే స్థిరపడ్డాం. వచ్చి 4 రోజులైంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళను పరిచయం చేసుకోలేదు. పరిసరాల్లో చాలా మార్పు వచ్చింది. 15 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్ వదిలి వెళ్ళినప్పుడు ఉన్నవారు ఎవ్వరూ లేరు. కొన్ని ఇళ్ళు ఫ్లాట్ల కింద మార్చేశారు. ఎదురుగా ఒక సూపర్ మార్కెట్, వీధి చివరన ఓ పెద్ద చీరల షాప్. ఇలా చాలా మార్పులు వచ్చేసాయి. ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. నా దృష్టి ఎదురుగా ఉన్న ఇంటి మీద పడింది. ఆ ఇల్లు ఇంకా అలాగే ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటి తలుపు తీసుకొని ఓ వయసు మళ్ళిన అతను బయటకు వచ్చారు. ఈయనను చూసిన గుర్తు లేదు, బహుశా తర్వాత వచ్చింటారు. ఆయన ఓ తెల్ల లాల్చి పైజమా వేసుకున్నాడు. గడ్డం మాసిపోయింది, జుట్టు పెరిగిపోయింది, దువ్వుకోలేదు కూడా. చూసేసరికి రోగిష్టి వాడులా ఉన్నాడు అనిపించింది. నేను డాక్టర్ని కదా, అందుకే అలా అనిపించి ఉంటుంది. గేటు తీసుకుని బయటకు వచ్చాడు. అతని కుడివైపున జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్లో నుంచి ఓ సిగరెట్ తీసి వెలిగించి గేటుకు ఎడమ వైపున ఉన్న ఒక రాయి మీద కూర్చున్నాడు. చేతిలో మోకాళ్ళ మీద అంచుకుని కింద నేలను చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. మీద జల్లు పడుతున్నా, రోడ్డు మీద కార్లు అవి వెళుతున్నా, ఏమీ పట్టనట్టు అలాగే కూర్చొని సిగరెట్ కాల్చడం పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోయాడు. కాఫీ పూర్తి చేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. స్నానం చేసి పూజ ముగించుకునేసరికి 11 అయింది. వర్షం తగ్గిపోయింది. కిటికీలో నుంచి బయటకు చూశాను. ఎదురింట ఆయన అదే రాయి మీద కూర్చొని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. నెలకేసి చూస్తూ నేను వంటింట్లోకి వెళ్ళాను వంట చేయడానికి. వంటింట్లో వంట చేస్తుంటే ఎవరో బెల్లు కొట్టారు. తలుపు తీసి చూశాను. మీకు 10 మనిషి కావాలమ్మా అడిగింది. కావాలి అన్నాను. నేను ఇంతకుముందు ఈ ఇంట్లో చేసేదాన్ని, మీరు ఓనర్లంట కదా, 6 చెప్పారు మీరు వస్తారని అంది. నీ పేరేంటి అడిగాను. చూడడానికి చాలా నీట్గా ఉంది, 10 మనిషిలా లేదు. లక్ష్మి అంది. నాకు అన్ని పనులు చేయాలి, ఇల్లు సర్దాలి, దుమ్ము జలపాలి, ఇంకా గిన్నెలు శుభ్రంగా తోమాలి, బట్టలకు వాషింగ్ మిషన్ ఉంది, పని నీట్గా చేయాలి, లేకపోతే ఆయనకు నచ్చదు అన్నాను. అలాగేనండి, 1500 ఇవ్వండి, అన్నీ చేస్తాను అంది. ముంబైలో 10 మనిషి లగ్జరీ, 3-4 వేలు ఇచ్చినా దొరకరు, దొరికినా సరిగ్గా చేయరు. అందుకే 1500 అనేసరికి ఎంతో రిలీఫ్ అనిపించింది. కన్జ్యూమర్ సర్ప్లస్. సరే ఇస్తాను, కానీ పనికి రాకపోతే జీతం కట్ చేస్తాను, అన్కండిషనల్గా ఒప్పుకోవడం ఇష్టం లేక. ఒంట్లో బాగోలేకపోతే మానేస్తానండి, అంతేకాని ఉత్తినే మానానండి అంది 10 మనిషి. సర్లే, ఎప్పటి నుంచి పనిలోకి వస్తావు అడిగాను. ఇయాల్టి నుంచేనండి అంది లోపలికి వస్తూ. తలుపు వెయ్యబోయి చూశాను. ఎదురింటి ఆయన మరో సిగరెట్లు కాలుస్తున్నాడు. తలుపేసి లోపలికి వచ్చాను. వంట అయ్యేసరికి 1 గంట అయింది. లక్ష్మి పనిచేసి వెళ్ళిపోయింది. ఆయన లంచ్కి వస్తారు. మొహం కడుక్కొని హాల్లో ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాను. మరో 10 నిమిషాల్లో ఆయన వచ్చారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. టైం 2 అయింది. మళ్ళీ కొంచెం జల్లు మొదలైంది. ఆయన కారులో కూర్చొని నా వైపు చూసి చెయ్యి ఊపుతారు. ఇది గత 30 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. అందుకే బాల్కనీలోకి వెళ్ళి నించున్నాను. ఆయన కారు వెళ్ళిపోయింది.
యాథాలాపంగా ఎదురింటి వైపు చూశాను. ఆయన అలాగే రాయి మీద కూర్చుని సిగరెట్ కాల్చిపడేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మొదటిసారి ఏమిటయ్యనా అనే తలుపు వచ్చింది. మన జీవితంలో ఎన్నోసార్లు మనకు తెలియకుండానే ఎదుటివారి జీవితాలను గురించి ఆలోచిస్తాము, అవసరం ఉన్నా లేకపోయినా. రోజులు గడుస్తున్నాయి. మేము వచ్చి అప్పుడే నెల రోజులైంది. చుట్టుపక్కల వాళ్ళు పరిచయం అవ్వడము, రాకపోకలు అవి కూడా మొదలయ్యాయి. మాటల్లోనే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. తెలియందల్లా ఒక్క ఎదురింటి ఆయన గురించే. అదేదో మిస్టరీగా ఉంది. అయితే ఆయన మాత్రం రోజుకు ఒక 10 సార్లైనా బయటకు వచ్చి వాళ్ళింటి బయట ఉన్న రాయి మీద కూర్చొని కింద నేలకేసి చూస్తూ సిగరెట్ కాల్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు. నాలో కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఒక్కోసారి వాళ్ళింటిలో నుంచి ఏవో అరుపులు వినిపిస్తాయి. ఆడగొంతు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ అరుపుకు ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ ఉండదు. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం అన్న తేడా లేదు. అయినా చుట్టుపక్కల వారు పట్టించుకోరు. మేము వచ్చి 2 నెలలు దాటింది. ఎదురింటి ఆయన దినచర్యలో మార్పు లేదు. ఓ రోజు లక్ష్మిని అడిగాను, ఏంటి ఆయన ఎప్పుడు చూసినా సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు, పనిపాట ఏమీ లేదా అని. ఏమోనండి, నాకు తెలిసి గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే తంతండి అంది లక్ష్మి. నాలో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన గురించి ఏమీ తెలియకపోయేసరికి ఆయనంటే ఓ అసహ్యం ఏర్పడింది. బహుశా నా అహాన్ని చల్లార్చుకోవడానికి నేను కల్పించుకున్న మెంటల్ కంఫర్ట్ అనుకుంటా. అంతే, ఆ రోజు నుంచి ఎదురింటి ఆయన ఎప్పుడు కనిపించినా నాలో అసహనం పెరిగిపోతుంది. అది మరీ వికృత రూపాన్ని దాలుస్తోంది. ఆయన కనిపించగానే బాల్కనీ తలుపులో, కిటికీ తలుపులో వేసేస్తున్నాను. మొన్న తలుపు విరిగి పడిపోతుందేమో అన్నంత గట్టిగా వేశాను. నా ప్రవర్తన నాకే పైశాచికంగా అనిపిస్తోంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇదేమైనా మానసిక దౌర్బల్యమా అని. 6 నెలలు గడిచిపోయాయి. ఆయన టూర్కు వెళ్ళారు. రావడానికి 10 రోజులు అవుతుంది. రోజు నాకు తెలియకుండానే ఎదురింటి వైపు చూస్తున్నాను. ఆయన వచ్చి రాయి మీద కూర్చొని సిగరెట్ వెలిగించగానే తలుపు దభేలమని వేస్తున్నాను. ఈ సంగతి నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు, ముఖ్యంగా ఎదురింటి ఆయనకు. అసలు ఆయన ఇటువైపే చూడడు. నా అంచనా ప్రకారం అసలు మేమంటూ ఈ ఇంట్లో ఉన్నామని కూడా తెలిసి ఉండదు. ఇక నాకు ఆయనంటే చాలా అసహ్యమని ఎలా తెలుస్తుంది? నా ద్వేషాన్ని ఆయనకు వ్యక్తపరచలేని నా దుస్థితికి నా మీద నాకే జాలి వేసింది. ఒక మనిషికి తెలియకుండా మౌనంగా మరో మనిషి తనలోనే ప్రేమించుకోవడం, అభిమానించడం తెలుసు, వన్ సైడెడ్ లవ్. కానీ ఇలా ఎదుటి వ్యక్తికి తెలియకుండా ద్వేషించడం ఉంటుందా? వన్ సైడెడ్ హేట్రెడ్ ఉంటుంది. ఉంది, దానికి నేనే నిదర్శనం. ఐ హేట్ హిమ్ మనసులో అరుచుకున్నాను. జీవితంలో మనకు తెలియకుండానే, కారణం లేకుండానే కొందరిని ఇష్టపడతాం. మరి అదే లాజిక్ ఉపయోగిస్తే మనకు తెలియకుండానే, కారణం లేకుండానే కొందరిని ద్వేషిస్తాము అనేది కూడా సమంజసమే. నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఆయన టూర్కు వెళ్ళి 3 రోజులైంది. కాఫీ కప్పుతో బాల్కనీలోకి వచ్చాను. చూడకూడదు అనుకుంటూనే ఎదురింటి వైపు చూశాను. గేటు పక్క రాయి ఖాళీగా ఉంది. సిగరెట్ కాల్చి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాను. 5 నిమిషాలకు మళ్ళీ చూశాను, లేడు. అలా 5 నిమిషాలకోసారి చూస్తూనే ఉన్నాను. గంట అయింది, కనిపించలేదు. ఏ పని పాట లేదు కదా, పడుకొని ఉంటాడు అనుకుని స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి బట్టలు మార్చుకుని పూజ చేసుకోవడానికి వెళ్తుంటే బెల్ మోగింది. లక్ష్మీ వచ్చి ఉంటుందని వెళ్ళి తలుపు తీశాను. వచ్చింది లక్ష్మీ కాదు, ఎదురింటి ఆయన. ఆయన మొహం సరిగ్గా చూడడం ఇదే మొదటిసారి. నాలో కంగారు పుట్టింది. ఆయన ఊళ్ళో లేడని తెలిసి వచ్చాడా? ఆయనంటే నాకు అసహ్యమని తెలిసిపోయిందా? ఇంకా ఏవో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆయన ఏదో అన్నాడు. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ, ఐ అండర్స్టాండ్ యూఆర్ ఏ డాక్టర్, కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ చెక్ ఏ పేషెంట్ జస్ట్ అక్రాస్ ద రోడ్ అన్నాడు.
ఉలిక్కి పడ్డాను. నా ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాను. నేను డాక్టర్ను అన్న విషయం నేనే మర్చిపోయాను. ఆయన ఉద్యోగం బదిలీల మూలంగా మా పిల్లల చదువులు మూలంగా ప్రాక్టీస్ మానేసి 5 ఏళ్ళైంది. యా ష్యూర్ అంటూ తలుపు బయట గడిచిపెట్టి ఆయన వెనక పరిగెత్తాను. స్టెత్ కానీ కిట్ కానీ ఏమీ లేదు. గేటు తీసుకుని లోపలికి వెళుతూ ఎడమవైపున్న రాయిని చూశాను. తల వెనక్కు తిప్పాను. నా బాల్కనీ కనిపించింది. తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళాను. బెడ్రూంలోకి వెళ్ళాను. మంచం మీద ఓ 55 ఏళ్ల స్త్రీ పడుకుని ఉంది. వెళ్ళి చెయ్యి అందుకొని పల్స్ చెక్ చేశాను. పక్కనే ఆయన నిల్చున్నాడు ఆతృతగా. నా వైపు కాదు, పడుకున్న ఆవిడ వైపు చూస్తున్నాడు. ఆయన కళ్ళలో వేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అప్రయత్నంగానే నా చేతిలో నుంచి ఆవిడ చేతిని వదిలేశాను. ఆయన అప్పుడు చూశాడు నా కేసి. ఐఎమ్ సారీ, షీఈస్ నో మోర్ అన్నాను. ఆయన నిశ్చేష్టుడై నిల్చున్నాడు. కళ్ళలో నుంచి 2 చుక్కలు రాలాయి. ఆవిడ పక్కనే మంచం మీద కూర్చున్నాడు. నేను అలాగే ఉండిపోయాను. ఆయన మీద జాలి. కారణం లేకుండా ఇన్ని రోజులు ద్వేషించిన ఈ మనిషిని కారణాలకు అతీతంగా ఇప్పుడు జాలి పడుతున్నాను. నా ప్రవర్తన నాకే ఆశ్చర్యంగా ఉంది. ఓ 5 నిమిషాలు అలాగే కూర్చొని ఏదో గుర్తుకు వచ్చినవాడిలా లేచి నిల్చొని నా కేసు చూసి చేతులు జోడించాడు. నా గుండెను పిండినట్టయింది. నా మీద నాకు అసహ్యం వేసింది. ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలా అని అడిగాను. తల అడ్డంగా ఊపాడు. ఇక ఏం చేయడానికి తోచక ఇంటికి వచ్చేశాను. మనసంతా బరువైపోయింది. అలాగే వచ్చి సోఫాలో కూర్చుండిపోయాను. పాపం ఎదురింటి ఆయన అనుకున్నాను. పూజ చేయాలి అనిపించలేదు. అలాగే గంట కూర్చుండిపోయాను. బయట చప్పుళ్ళు విని బయటకొచ్చాను. ఆపద్ బాంధవ వ్యాన్ వచ్చింది. ఆవిడను అందులో ఎక్కించారు. ఆయనే ఎక్కాడు. వ్యాన్ వెళ్ళిపోయింది. వంట కూడా చేయాలనిపించలేదు. మధ్యాహ్నం 2 అయింది. ఆటో చప్పుడైంది. లేచి చూశాను. ఎదురింటి ఆయన ఆటో దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ను చూడగానే మళ్ళీ బాధ మొదలైంది. ఇన్ని రోజులు ఆయన్ను ఎందుకు ద్వేషించాను అన్నదానికి అర్థం వెతకాలని ప్రయత్నించాను. 4 అయింది. కాస్త నీరసంగా ఉంది. ఏమీ తినాలి అనిపించక కాస్త కాఫీ తాగాను. బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాను. ఎదురింటి గేటు బయట రాయి ఖాళీగానే ఉంది. తలుపు మాత్రం కొంచెం తీసి ఉంది. అలాగే చూస్తూ నిల్చున్నాను. ఎదురింట్లో ఎటువంటి అలజడి లేదు. ఆయన తరఫున ఆవిడ తరఫున కూడా ఎవ్వరూ లేరా? ఆశ్చర్యంగా ఉందే. ఆయన ఒక్కడే ఆవిడను తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసి వచ్చాడా? పాపం, ఓదార్చడానికి కూడా ఎవ్వరూ లేనట్టున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరికి మానవత్వం లేదా? నాకు మాత్రం ఉందా ప్రశ్నించుకున్నాను. నేను లేచి కిందకు వచ్చి తలుపు తీసుకుని బయటకు వచ్చి ఎదురింటి వైపు నడిచాను. గేటు దాటి లోపలికి వెళ్ళాను. తలుపు దగ్గరగా వేసి ఉంది. తోశాను. తెరుచుకుంది. హాల్లో సోఫాలో కాళ్ళు కింద నేల మీద ఆంచి చేతులు మోకాళ్ళ మీద ఆంచుకొని కింద నేలను చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. బయట రాయి మీద కూర్చున్నట్టే. తలుపు తీసిన చప్పుడుకు తల పైకెత్తి చూశాడు. ఎదురుగా నన్ను చూసి సిగరెట్ పడేసి లేచి నిల్చొని రండి అన్నాడు సోఫా చూపిస్తూ. సోఫాలో కూర్చున్నాను. 2 నిమిషాలు ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఆయన బాధను పంచుకోవాలని మాత్రం ఉంది. సారీ, అసలు ఎలా జరిగింది అని అడిగాను. ఎలా మొదలుపెట్టాలో తెలియక. తనకి 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. మతిస్థిమితం లేదు. మాట పోయింది. అప్పటి నుంచి ఇలాగే మంచం మీద అన్నాడు ఆయన. మరి ట్రీట్మెంట్ చేయించలేదా అని అడిగాను. చేయిస్తూనే ఉన్నాను. ప్రయోజనం లేదు అని తెలిసిన అన్నారు ఆయన కళ్ళు ఒత్తుకుంటూ. నాకు తెలుసు, తోడు లేకుండా ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకడం, అందులో భార్య లేకుండా మరీ కష్టం అన్నాను. తను నా భార్య కాదు అన్నాడు ఆయన. నా గుండె బీట్ తప్పింది. మీ భార్య కాదా అనుకోకుండా ఆనేశాను. అవును, నా భార్య కాదు అన్నాడు ఆయన.
నేను పెళ్లి చేసుకోలేదు. 5 ఏళ్ల క్రితం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంటే నేను ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్ అయింది. 4 చనిపోయారు. ఈవిడ భర్తతో సహా ఈవిడకు తల మీద గట్టి దెబ్బ తగిలింది. నాకు మాత్రం ఎక్కువ దెబ్బలు తగలలేదు. 2 రోజుల్లో కోలుకున్నాను. నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు. మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు. అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది, చదివించింది. కాలేజీలో నేను అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. కారణాలు మాత్రం తెలియదు. తనతో జీవితం పంచుకోవాలని అనుకున్న నేను మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండిపోయాను. ఆ బెంగతోనే అమ్మ పోయింది అన్నారు ఆయన. బ్యాంకులో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వైజాగ్ నుంచి వస్తుంటే ఈ యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఆయనే అన్నారు, ఈవిడ భర్తను పోగొట్టుకొని మతిస్థంతం లేకుండా పడున్నది. ఈవిడ వివరాలు కనుక్కోవడానికి చాలా ప్రయత్నించాను. పేపర్ ప్రకటనలు ఇచ్చాను, కానీ లాభం లేకపోయింది. అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను. ట్రీట్మెంట్ ఇప్పించాను. లాభం ఉండదు అని తెలుసుకూడా అన్నారు ఆయన. ఈ రోజుల్లో సొంత వాళ్ళనే పట్టించుకోక ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నారు. అలాంటిది ఎవరో తెలియని ఆవిడను 5 ఏళ్ళు కంటికి రెప్పగా కాపాడి ఆవిడకు చివరి రోజుల్లో తోడుగా నిలిచారంటే మిమ్మల్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను అన్నాను. ఆవిడ ఎవరో నాకు తెలియదని నేను చెప్పలేదే అన్నాడు ఆయన. నేను కాలేజీలో చదువుతుండగా నన్ను ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నానే, ఆ అమ్మాయే ఈవిడ సాహితి అన్నాడు. అంటే నేనేదో అడగబోయాను. తన వాళ్ళు తనకు దూరం అయ్యారు, నా వాళ్ళు నాకు దూరం అయ్యారు. అందుకే మేము దగ్గరయ్యాము. తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను. నా సంకల్పం నెరవేరింది. ఈ 5 ఏళ్ళు తనకి నేనెవరో తెలియదు. తన జీవిత అంతిమ దశలో తనకు తోడు ఉండాలని నన్ను ఒంటరి వాణ్ణి చేసింది. ఆ వైరాగ్యంతో పెళ్లి చేసుకోలేదు. చేసుకుని ఉంటే ఈరోజు తనతో జీవితం పంచుకునే భాగ్యం నాకు దక్కేది కాదు అన్నారు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి స్పందన లేని ఈవిడతో జీవితం అదృష్టమా? నమ్మలేను, కానీ నిజమే. ఎదురుగా చూస్తున్నాను. తనకు సిగరెట్ పడదు, అందుకే బయట గేటు పక్కన రాయి మీద కూర్చొని కాల్చుకుంటాను అన్నాడు. సిగరెట్ కాల్చినా తెలియని స్థితిలో ఉన్న ఆవిడను అంతగా అభిమానించి ప్రేమించడం సాధ్యమా? స్పృహలో ఉన్నవారి ఇష్టాయిష్టాలనే మనం పట్టించుకోము. అది మన దౌర్భాగ్యం. ఆవిడ నిజంగా ధన్యురాలు. లేకపోతే చివరి దశలో ఇలా తనను ప్రేమించిన వాడి చేతిలో కన్నుమూయడం జరిగేదా? ఆవిడ కర్మ ఇలా తీసుకుని వచ్చింది. ఈయన బుద్ధి కూడా కర్మనే అనుసరించింది. లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఈవిడ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. బాల్కనీలో నుంచి కింద రాయి మీద కూర్చున్న ఆయన్ను చూసినప్పుడు నేను ఎంతో ఎత్తులో ఉన్నాను అనిపించేది. కానీ ఆయనే ఎంతో ఎత్తులో ఉన్నారని తెలిసింది ఇప్పుడు. ఆయన మహానుభావుడు. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన మా ఎదురింటి ఆయన.